ప్రాంతీయ వార్తలు ఒక ముఖ్య ప్రకటన రెండు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఎదురు లేకుండా ఎన్నో పదవులను స్వీకరించిన ప్రజాహితుడు పరమేశ్వరరావు గారు సత్తు బతుకుతున్న నేటి సమాజానికి సేవలు చేయడమే కాకుండా సత్యం తర్వాత సేవలకు కూడా సేవలు చేయాలనే ఉద్దేశంతో అవి సుఖంగా అతి సునాయాసంగా కాలిపోయేందుకు కరెంటు స్మశానాన్ని నిర్మించిన సంగతి శ్రోతలకు ఇదివరకే తెలుసు పరిస్థితుల ప్రభావం వల్ల దాని నిర్వహణ బాధ్యతను రేపు ఉదయం 10 గంటలకు బహిరంగంగా వేలం వేస్తున్నారని మాకు అందిన వార్తలు
ఇంకొక పావు గంట టైం పడుతుంది ఈ లోపు మీ పనులు పూర్తి కానివ్వండి రెండు నా మీద ఉన్న కోపతాపాలన్నీ పోయినట్టేనా ఇంకేమన్నా దేశం కోసం దీక్ష పట్టి అన్ని వదులుకున్న మనకి ఇంకా కోపతాపాలు ఎందుకని అనిపించింది పరమేశ్వరరావు గుడ్ 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 మళ్ళీ ఇన్నాళ్ళకు మనం కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సరోజిని గారని నన్ను కలుసుకోవటానికి వచ్చింది వీరు సంగమేశ్వరరావు గారని నా ఫ్రెండ్ ఆమె నా కూతురు పరమేశ్వరరావు ఏ కూతురా ఏమమ్మా చెప్పలేదే సంగమేశ్వరరావు అమ్మాయినని ఎలాగో ఇక్కడ కలుసుకుంటాం కదా అని చెప్పలేదండి కమా కూర్చోండి లేదు పరమేశ్వరరావు ఏదో ప్రాజెక్టు పని మీద నేను నా ఫ్రెండ్స్ వచ్చాం క్లబ్లో డిన్నర్ ఉంది ఈ లోపల సరోజిని మీతో ఏదో అపాయింట్మెంట్ ఉందని చెప్తే డ్రాప్ చేద్దామని వచ్చాను వెళ్ళిరానా కూర్చో పైకి రమ్మంటున్నారు ఏమండి
మీకు ముళ్ళు పదేయటం బాగా తెలుసు అనుకుంటాను. ముళ్ళు వేయడం ముళ్ళు తీయడం చేతకాకపోతేనే మేము ఇంతటి వాళ్ళం అయ్యామా? దొంగ ముండ కొడకల్లార. సభకు సమాజపతికి వందనాలు. కొంతకాలంగా అజ్ఞాతవాసంలో ఉండిపోయిన శ్రీ శ్రీ సంగమేశ్వరరావు గారిని ప్రాచీన సాంస్కృతిక సంగమ సంఘానికి సర్వాధ్యక్షునిగా నియమించడంతో మళ్లీ మన రాష్ట్రంలో కళాపోషణ కొంతవరకు జీవం పోస్తుందని చెప్పాలి. ప్రజాహితులు పరమేశ్వర మహోదయులు ఇప్పుడు సంగమేశ్వరరావు గారిని సత్కరిస్తారు. పరమేశ్వరరావు గారికి నాకు చిరకాలంగా ఉన్న మైత్రికి చిహ్నంగా ఈ శాలువా వారికి కప్పుతున్నాను. కప్పుకొని అయ్యారా ఉంటుంది. అనుకుందేప్పుడు పెళ్ళయిందేప్పుడే ఇవాళ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నావని ఎంత త్వరగా చెప్పాను కదయ్యా. చెప్పావా? మర్చిపోయారులే. ఎలా గొప్పం ఎలా ఉంది పెళ్లి? అప్పుడేం తెలుస్తుంది అయ్య గారు, తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం లేదా అంటేనా? తొందర పెట్టేసింది అయ్య గారు. పెళ్ళి అంటే చెట్లకు నీళ్లు పోయటం కదా గోపాలం. జాగ్రత్త అయ్యగారు. అచ్చింతలు కూడా తెచ్చుకున్నావుట్రా, ఏమని దీవించమంటావురా? ఇష్టం అయ్యగారు. ఏంటి అయ్యగారి దగ్గర తెగ వాగేస్తున్నా? ఇలాగే అమ్మగారి దగ్గర కూడా తొందరపడి పెళ్లి చేసుకున్నానని వాగేవంటే ఏం చేస్తావు? వడ్డించడానికి వద్దామనుకున్నానే మాణిక్యం, ఆయాసంగా ఉండి రాలేకపోయానే. మాణిక్యం ఏంటి ఇంకా అట్టగా పడుకున్నారు, నిద్రపోతున్నారా ఏంటి? లేదమ్మ గారు, మరి దండం పెడదామని మీ కాళ్ళ మీద పడ్డామా? అది ఏంటో మావ నాయక ఎర్రిగా చూస్తుంటేనా నేను అట్టగా చూస్తుంటే రామ్మ గారు. సరే తీసుకో, నీకు చీర గోపాలని పంచి తీసుకో. అమ్మగారు ఏంటండి? అమ్మగారు ఏమని దీవించమంటారే మాణిక్యం? అమ్మగారికి తెలియదే ఉందమ్మా, మీరిద్దరు చిన్నకా గోరికల్లాగా
ఏటైతే ఒక బిడ్డను కంటూ ఎన్నకాల సుఖంగా ఉండాలి నువ్వు తింటేనే పాట పాడతా నువ్వు పాడితే నేను నువ్వు తింటేనే పాడతా మాణిక్యం మాణిక్యం ఏంటమ్మా అయ్యగారు వచ్చారేమో చూడు మీరెంత ధైర్యంగా నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు కదా మీ భార్య ఏమీ అనుకోదు ఇంట్లో పెళ్ళానికి బయట ప్రజలకి భయపడితే ఇంతటి వాళ్ళు అవుతావా అయ్యగారు వచ్చారమ్మా అయ్యగారు బయటికి వెళ్ళే ముందు ఒకసారి లోపలికి వెళ్ళమని చెప్పు అట్టగే అమ్మా నమస్కారం హరిచంద్ర గారు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా నమస్కారం ఏదే మాణిక్యం పెళ్ళైనట్టుగా నీకు అయ్యిందమ్మగారు
ఆవిడి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది హరిచంద్ర గారు ఆవిడ నేను చెప్పినట్లు ఏమీ చేయట్లేదు ఆవిడికి రెస్ట్ చాలా అవసరం ఈ విషయంలో మీరు కూడా కొంత స్టెప్ తీసుకోవాలి ಗುಂಡೆ ಗೂಡು ಸಮಾನ
గంటలో భోజనాలు రెడీ చేయొచ్చు కానీ నువ్వెందుకు భానుమతి పైకి వచ్చావు డాక్టర్ మెట్లెక్కొద్దని చెప్పరా నేను పైకి రాక మీరు కిందకి దిగక ఇక ఎక్కడండి మనం మాట్లాడుకునేది ఏమండి అమ్మాయి పెద్ద మనిషి అయిందనగానే నాకెక్కడలేని సంతోషం వచ్చిందండి हरिचंद्र तांबूला पुछे एपड़ जगह पर्वे तांबूला लेने रोजेपड़ो चपंडी एल दी मुड़पेटी आलोचने वे कूसा निर्विघ्नम कुरु मे देवा सर्वदा अस्येषु सर्वदा अगजानन पद्मार्चम गजानन बहुर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे ओम सुभकादर महाबोम एकदंतादर महाबोम कपिलादर महाबोम गदकर्णकादर महाबोम लंबोदरादर महाबोम विगतादर महाबोम विगतादर महाबोम गोमकेतुदर महाबोम गणाधिपतादर महाबोम बालचंद्रादर महाबोम पुष्पकंदादर महाबोम भैरंबादर महाबोम चंदपूर्वदादर महाश्री महागणाधिपतये नमः
మాణిక్యం నేను చచ్చిపోతే విజయమని జాగ్రత్తగా చూసుకుంటావా? అమ్మాయి గారిని భోంచేయి పెట్టి సత్యోత్తమ్మ గారు కూడా ఇక్కడే పడుకున్నారయ్యా. అయ్యగారికి కూడా క్యారేజీలో భోజనం తెచ్చారయ్యా సత్యోత్తమ్మ గారు. నేను భోంచేసి వచ్చాను, నువ్వు గోపాలం భోంచేయి. మాణిక్యం అయ్యా, రేపటి నుంచి విజయమ్మ గారికి తోడుగా నువ్వు ఇక్కడే పడుకో. మా అవును అడుగుతానయ్య గారు. నేను చెప్పానని చెప్పవాడు.
ఆన్సర్ కాలేదు విజయ రావడానికి లేట్ అవుతుంది ఇప్పుడు కొడుకు ఇంకొక ఉండు కలుపు ఏంటి అట్ట పొడుకున్నా ఏం లేదు మామా ఏం లేదు ఏంటి ఒంటూ బాగుండలేదా బానే ఉంది విద్యమని స్కూల్కి పంపించి వచ్చాను కూర్చోయే అప్పు కూర్చోయే అంటేనా చెప్పమంటే నేను ఏం చెప్తానా చేరే చేరే ఇదిగో చూడు బాగున్నా ఓ చాలా బాగుంది ఎక్కడమ్మా ఎత్తుకొచ్చానే చీర తీసుకొస్తే ఎక్కడమ్మా అంటావా కొడుకొచ్చానే మరి డబ్బు ఈ నెల నుంచి అయ్యగారు జీతం పెంచారా మనకి ఏంటే ఏం లేదా బాగుందా చాలా బాగుంది అయితే కట్టుకో కట్టుకుంటామా
चीरे कट्टुकुंटा चीरे कट्टुकुंटा पाप अम्मा गारु नी कोसम एदुरु चूस्ता उंटारे नुव्वु कूडा रा मामा अक्कडे पडुकुंदो गानी नेना नेनु अक्कड पडुकोटं पेद्दय्य गारु चूशारंटे एरा यदवा नीकु कूडा मेड कावालट्रा पोर औट हौस का अंटाडु पोद्दुंदि अलवे कासेपु आगि वेल्तानुले मामा अम्मा चाला पोद्दुपोयिंदि ఇక పడుకో పడుకోమని చెప్పినా యాలో మాణికాన్ని కూడా బిడ్డగా చూసుకోవాలి కానీ ఎంత అన్యాయం చేశాడంటే ఇది ఎదను బతికనియాలంట ఎట్టంట అండి కత్తితో కాదు గొడ్డలతో ముక్కలు ముక్కల కింద నరికేయాలన్న యాని ఆయన్ని చంపేశానంటే కానీ నా మాణికానికి నిద్ర పాపాలకి వల్లకాడు కూడా ఉద్దనపతి చూడరా లేదు కోపాలే కదా
మామా మామా రామేశ్వరరావు గారి నౌకరు గోపాలం హత్య చేయబడ్డాడని ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు. భార్య ప్రవర్తన మీద అనుమానం కొద్దీ మదనపడి అది బయటపడితే అల్లరిపాలవుతాననే ఉద్దేశంతో కేవలం పిచ్చితనంతో గోపాలం ఆత్మహత్య చేసుకున్నారని నమ్మడానికే సహేతుకమైన కారణాలున్నాయని నేను నిర్ణయిస్తున్నాను. కాబట్టి ముద్దాయి పరమేశ్వరరావుని నిర్దోషిగా నిర్ణయిస్తూ విడుదల చేస్తున్నాను. కేసు కొట్టేసినందుకు మంగళ వాయిద్యాలతో స్వామివారికి అర్చన చేయించడానికి వస్తున్నావా? ఈ పవిత్ర దేవాలయంలో నీకు ప్రవేశం నిషేధం. దేశాన్ని అపవిత్రం చేస్తున్న చాలక మీ కుటిల రాజకీయాలు ఈ గుణంలో కూడా తీసుకురావాలా? మీ మూలంగా చచ్చిన నిర్భాగ్యులెందరో మీ పాపాలని స్వామివారికి నివేదన చేసుకుంటున్నారు. పో వెనక్కు. నేనేం అనవానివాణ్ణా అంటానివాణ్ణా? నువ్వెందుకు అంటరాని వాడవవుతావు పరమేశ్వరరావు? తంత్రాలతో కుతంత్రాలతో ఆ ప్రజల్ని అంటరాని వాళ్ళగా చేస్తున్నావు. ఎలక్షన్లకని సెలక్షన్లకని పార్టీ ఫండ్ అని మీ తల ఫండ్ అని పోగు చేసిన బ్లాకు డబ్బంతా స్వామి సన్నిధిలో ఒక్క సాంబ్రాణి కడ్డీ వెలిగిస్తే చాలు వైట్ మనీ అవుతుందన్న ఈ పూజలు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు పదవి చెక్కగానే మీరు మర్చిపోయినట్లు చిక్కని చక్కని చక్కెర పొంగలు చెక్కగానే మీ పాపాలని మరుస్తాడా స్వామికి ఈ సేవలు? అమాయక ప్రజల్లో అలజడులు కల్పించి నువ్వు దమ్మంటే నీ అంచెలు సమ్మని దేశ సంపదనంతా ధ్వంసం చేస్తున్న దోషాన్ని స్వామివారి పుష్కరంలో ప్రక్షాళనం చేసుకున్నామని వచ్చావా? అగో ఏదో టపటపా ఓగేయడం తప్ప అసలు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? అరే పెద్దడా, మనం ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పరా? ఎగ్గు సిగ్గు లేక తన కన్నబిడ్డల్ని ట్రక్కలో పడుకోబెట్టి ఆ సంగమానికి సంతోషపడిన ఆ తండ్రికి సంస్కృతి సభ్యతల పేరుతో సర్వాధ్యక్ష పీఠాన్ని అంటగట్టాడే ఆ అధమాధముడితో. ముట్టుముట్టుగా సంసారం చేసుకున్న నౌకర పిల్లం కంటికింపుగా ఉందని దాని మొహుడి సఫా చేసి జపం చేస్తే పాపమవుతుందని స్వామి దర్శనానికి వచ్చిన ఓ దౌర్భాగ్యుడితో. ఈ సమాధానాలు చాలా, ఇంకా కావాలా? మీ దుర్మార్గాలు చూసి చూసి మీ అగాయిత్యాలు విని విని మతి చెడి రాతి బండైన ఆ దేవుడు ఊరుకున్నా మా యువతరం మాత్రం నీకు గుణపాఠం చెప్పందే వదలదు వదలదలుచుకోలేదు. నేను తలుచుకున్నానంటే ఏం చేస్తానో మీకు తెలియదు. ఇంతకంటే నువ్వు చేసేదే ఉందిరా లుచ్చా. నీ ఆగ్రహానుగ్రహాలకు దోషులు పట్టి మేము కూర్చోలేదు. నీకు తత్తులుగా తిరుగుతున్న ఆ తుత్తర మూక మీద చూపించరా నీ ప్రభావం. పూజారి గారు గుడి తలుపులు ముయ్యండి.
ఇలాంటి పాపిస్టు వాళ్ళని ఇక్కడ చేర్చి ఈ పుణ్యస్థలాన్ని కూడా అపవిత్రం చేశారంటే ఇక మీకు కూడా ఆ దేవుడే దిక్కు. మీరేనే ఎందుకు ఈ నాటకం, ఎందుకు ఈ మోసం? అనుచరులమని సహచరులమని మేము మీకు తోడు, మీరు మాకు. నేను అది ఇన్నాళ్ళు మధ్య పెట్టింది చాలక. కాట్ల కుక్కర్లాగా మీ కొడుకుల్ని నా మీద తీసుకొలుపుతారా? మేం కుక్కలేమేమో కానీ ఇజ్జు అంటే తోకలాడించుకుంటూ తిరగటానికి మా కొడుకులు ఏం కుక్కలు కాదు. జనం దగ్గర అరిచినట్టుగా అరిస్తే మా దగ్గర సాగుతుంది అనుకుంటున్నారేమో. పడిగాపులు కాయటానికి మేమేమి నీ ద్వారపాలకం కాము, కిక్కురు మనకుండా పడి ఉండటానికి చెక్క భజన గాలం కాము. మీరు మాకెంతో, మేము మీకంటే ఆగ్రహాన్ని నడుచుకుని అసలు విషయం ఏమిటో చెప్పండి. ఒక మందరం తీసుకొచ్చి నీ కొడుకు నాకు దేవాలయ ప్రవేశం లేదన్నాడు. అయితే కావచ్చు. అంటే మీకు తెలియకుండానే మీ కొడుకు వచ్చారన్నమాట? మా కొడుకులు ఏంటయ్యా, ఏనా కొడుకు ఏదో పని చేసినా అడిగే హక్కు అందరి కొడుకులకి ఉంది. మాట వస్తే మరీ నిలేసి అడుగుతాం గాని గూట్లో దీపానికి గుళ్ళో రాతి బొమ్మకి మొక్కే అలవాటు మాకు లేదు. అంటే నేను మరపెట్టుకుంటున్నానే కదా దాని అర్థం? కాదా మరి, మొన్న కోర్టులో ఇచ్చిన తీర్పుతోనే ప్రజల్లో మార్పు వచ్చింది. ఇక నువ్వు ఎంత దాచాలనుకున్నా దాగేది కాదు ఆ నగ్న సత్యం. అంటే మీరంతా ఏకమయ్య చేశారన్నమాట ఈ పని? ఎంతమంది ఏకం కాకపోతే నీకు ఈ పొజిషన్ వచ్చిందో ఆలోచించుకో. అండదండలతో ఉంటున్న అనుచరులంతా వ్యతిరేకిస్తే పదవులే కాదు బ్రతకేమవుతుందో కూడా ఆలోచించుకో. అంటే చంపేస్తారా? చచ్చా, అది నీ పని. అవసరమైతే ప్రజలే తెలుసుకుంటారు ఏం చేయాలి. అంతవరకు వస్తే ఆలోచించుకోవాల్సింది మీరే. నన్ను వదిలిపెడితే మీ బ్రతుకులు ఏమవుతాయో ఆలోచించుకోండి. అవునులే, ఏరుదాటాక తెప్పతో పని ఉంది. అసలు ఎండిపోయినటికి తెప్పలేందుకు రాపోయా? లే పోదాం, లేవయ్య పోదాం. ఇన్నాళ్లకు వీళ్ళు నా క్యారెక్టర్ని సందేహిస్తారు. చూస్తా, మన రాజకీయాల్లో నీతి నియమాలు చచ్చి చాలా రోజులైంది. అసలు ఒక పార్టీ అని కానీ పార్టీకి ఒక పంథా ఉంటుందని కానీ ఎవరు ఆలోచిస్తున్నారు? డబ్బుంటే ఒక పార్టీ, డబ్బు లేకపోతే ఇంకో పార్టీ. పదవుంటే ఒక పార్టీ, పదవి పోతే ఇంకో పార్టీ. కోపం వస్తే ఒక పార్టీ, తాపం పుడితే ఇంకో పార్టీ. ఈ కుక్క గొడుగుల్లాగా పుట్టుకొచ్చే పార్టీలు ఎంతకాలం ఉంటాయో చూద్దాం. ఇలా చూస్తూ కూర్చుంటే ఈ లోపల వాడు చేయదలుచుకుంది ఏదో వాడు చేసేస్తాడు. ఇప్పటికే కొంతమంది వేలం పాటలో దిగారు, అంతిస్తే మీ పక్క వస్తాం, ఇంతిస్తే మీ పక్క వస్తామని. డబ్బు కోసం కుర్తుపడే వ్యతల్ని మనం పట్టుకుంటే అవుతారా? ఆ పరమేశ్వరరావు ప్రజా ఉద్యమంలో పాదం పెట్టేప్పటి నుంచి దశలు అంతర్దశలు అన్నీ నాకు తెలుసు. ఈ రోజున ఈ పరమేశ్వరరావు ఇలా బాగుతున్నాడంటే ఇక చెప్పేది ఉంది. ఈ లోపల మీరేం తొందరపడద్దు. పాతికేళ్లుగా పోషించుకొస్తున్న పార్టీని ఎలా కాదంటాడో మనము చూద్దాం. ఇదే నా పార్టీ అని ఒకే పార్టీని అంటిపెట్టుకున్న వేదావాళ్ళైనా ఉంటే నేను చేస్తుంది తప్పనొచ్చు. వేదావాళ్ళు వేదావాళ్ళు ఆ అవురుగాడ వాళ్ళకి మూటలు కట్టి పార్టీని పోషించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాతో ఉండాలనుకుంటే ఉండమను. ప్రాణాలు ఇచ్చి పెంచిన పార్టీ ఆ పార్టీని వదులుకోలేమంటే ఆపతాకంగా నేను పెడు చావమను. చచ్చిన తర్వాత ఆపతాకాన్ని కప్పుకోమను. వెళ్ళి చెప్పిన నేను పార్టీ మార్గానికి నిర్ణయించుకున్నా. బాబు చిరంజీవి. ఏంటన్న? ఒక బిందెతో నీళ్లు చీపురు కట్ట తీసురా. ఏమిటండి, ఏమిటి కడుగుతున్నారు? పరమేశ్వరరావు వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళే.
పోతూ పంచాంగం చూసుకున్నట్టుంది. రంకు నేర్చినమ్మ బొగ్గ నిరోధ అన్నట్టు అవాకులు చవాకులు పేరుతున్న పరమేశ్వరరావు నాలుక నాలుకో తాకిపట్టో నేనే తెలుసుకోండి. ఆర్పి అంగిట్లో వేసుకుందామనే ఆదుర్దాదప్ప కూటికి గుడ్డకు కుమిలిపోయే జనాన్ని ఆదుకునేవాడు ఎవడైనా ఉన్నాడా ఈ రోజు ఈ దేశంలో? అంచు పంచలు సంపాదించుకోలేకనా మొలక మూరెడు గుడ్డ కట్టింది మహాత్ముడు. ఊళ్ళ మీద పడితే విందులు దొరక్కన ఉపవాసాలతో ఉక్కిరి విక్కిరైంది. తన పప్పులోకి ఉప్పు తక్కువైందన ఉప్పు సత్యాగ్రహాన్ని సంధించింది. ఎవడో పెట్టిన హింసలు భరించలేక అహింసాతత్వాన్ని ఆరాధించింది. రవి అస్తమించిన సామ్రాజ్యం మీద రాష్ట్రంతో పోరాటానికి బయలుదేరింది. తన బిడ్డలకు ఉద్యోగాలు దొరక్కన కాదే మనిషి పుట్టిన ప్రతి వాడికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఉండాలని స్వాతంత్రం మన జన్మ హక్కని మనిషి మనిషిగా బ్రతకాలనే కదా ఆయన కోరుకున్నది. ఆయన తపస్సు సిద్ధించబట్టే తరతరాల నాటి మన దాస్యబంధాలు తునాతునకలైపోయాయి. కానీ దానివల్ల మనం పొందిన లాభం ఎటువంటిది? తమకు తమ కొడుకులకు తమ మనవులకు ముది మనవులకు పరితరాల వరకు ఎలా కూడబెట్టుకోవాలో ఎలా అధికారాలు చేజిక్కించుకోవాలో అని తాపత్రయపడే లుచ్చాలతో నిండిపోయింది దేశం ఈనాడు. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. కళ్ళబొల్లి మాటలతో మీ ఓట్ల కోసమే వచ్చే యథలకు బుద్ధి చెప్పండి. ఘడే ఘడేకు పార్టీలు మార్చే మతిష్ఠిరతలు లేని పిచ్చి మూకలకు గుణపాఠం చెప్పండి. సోదరి సోదరులారా, నేను చెప్పేది సావధానంగా వినండి. ప్రజలందరూ పరిణామవద్దు. మార్పు అన్నది మనుష్య జాతికే కాదు, మారంది జనపదం. అసలు ఎన్నో మార్పులు చెందే ఈ జీవి నరజన్మలోకి వచ్చింది. మారని వాడు మనిషి కాదంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏం చెప్పారు? మారమనేగా. దేవతలే మార్పుల్ని కోరగాలేంది, ఇక మనమెంత? ఏటికి జాలను పడకపోతే కాటికి చేరాల్సి వస్తుంది. మన నాయకులతో పాటు మనము పార్టీలు మారక తప్పదు. ఏ పార్టీలో దూకమంటే ఆ పార్టీలో దూకాలి. అసలు పార్టీలు ఎందుకు పుట్టాయి? సమకాలిక రాజకీయ జీవితాన్ని సమకాలిక సామాజిక జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యల పరిష్కారం కోసం పార్టీలు పుడతాయి. పార్టీలు మన కోసం, మనం పార్టీల కోసం కాదు. ఎంతా నా కోసమా కాదు, నన్ను అంటిపెట్టుకున్న ప్రజానీకం కోసం, మీకోసం, నా కోసం, మన దేశం కోసం. మహాశైలరా, కోట్లాది ప్రజల భావి జీవితాలకు వెలుగుబాటలు చూపించాలని ఉత్సాహపడే ప్రతి నాయకుడికి నీతి నిజాయితీ చాలా అవసరం. వాడి క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది మన సామాజిక చైతన్యం. కొన్ని సంవత్సరాల పాటు హోరాహోరీగా పోటీలు పడి కొట్టుకు చచ్చిన సంగమేశ్వరరావు పరమేశ్వరరావుల కలయిక చూశారుక, అదంతా ఓ పెద్ద చరిత్ర. ఈపాటికి మీకందరికీ తెలిసే ఉంటుంది. అదే ప్రాచీన ఆధునిక సాంస్కృతిక సమ్మేళనం అయితే మన సమాజానికే సిగ్గుచేటంటారు. ఇక లంచాల విషయం అంటారా? ఘోరాతి ఘోరం. డీప్ కట్ కింత, షార్ట్ కట్ కింత, ట్రాన్స్ఫర్ కింత, ప్రమోషన్ కింత అని చీము నెత్తులు చచ్చి సిగ్గు లద్దా ఉంటే వాటిని గంగలో కలిపేసి అంతా ఇంత అని అడుక్కోవటానికి అలవాటు పడ్డవాడిని మనం నాయకుడిగా ఎన్నుకోవాలా? అది మన దేశ దౌర్భాగ్యం కాదా? చెప్పండి. పెరుగుతున్న ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈ సామాన్యుల జీవితాలను గురించి ఏ ఒక్కరైనా ఆలోచించాడా? ఈ సామాన్యుడికి ఈ సంఘంలో పెరుగుతున్నది ధరలు, కరువులు, అరువులు. ఎంతకాలం సాగాలి ఆగడాలు? ఎంతకాలం వాళ్ళ జీవితాలు ఇలా జరగాలి? చెప్పండి, మీరే చెప్పండి. రాజకీయాల్లోకి రాకముందు ఆ పరమేశ్వరరావు గారి ఆశ్చంత, ఈనాడు వారి ఆశ్చంత, మీరే అంచనాలు వేసి చూడండి. ఇదంతా పొలాలు దున్నే పూంపు చేశారా లేక వ్యాపారాలు చేసి కూడబెట్టారా? మహాశైలరా, రాబోయే ఎన్నికల్లో ఆ పరమేశ్వరరావు లాంటి సర్వభక్షకులకి మనమంతా ఐక్యంగా బుద్ధి చెప్పాలి. వాళ్ల పతనమే మన దేశానికి రక్ష, మన జాతికి విముక్తి. పొత్తిల్లాలి ఉత్తరం, పొత్తిల్లాలి ఉత్తరం. పోలేరమ్మా, పోతరాజులు కూడా నల్లమెక్కన కొయిందే వల్లగాదంటారే. దేవత ప్రసాదంతో పుట్టిన నేను దైవాల పని చేయక దయ్యాల పని చేస్తాను. 15 ఏళ్ల క్రితం నా ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని వీళ్ళు గింజుకు చస్తే మాత్రం నా ఆస్తిలో గురిండ గింజెత్తే నా వీళ్ళకు ముడుతుందా? నా అదృష్టాన్ని గురించి కులకుంకలు ఎంత ఏడ్చినా ఏమిటి లాభం? ఏడుపేగా చివరకు వీళ్ళకు మిగిలే. నేను ఏ పార్టీ మారిన మానవ జాతి మనుగడ కోసమే. ఈ హరిశ్చంద్రుడు కట్టే అడ్డుగోడలు నాకెప్పటికీ అడ్డు రాలేవు. నీతి లేని వాడు పోతే పోయాడు, కుర్రకుంకలు పూస్తే పూసారు. తోడుగా ఉంటున్న మీరైనా నన్ను నమ్మి ఈ ఎలక్షన్ లో నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నోళ్లకు సీళ్లు, కాళ్లకు సంకెళ్లు వేసి కండలు పిండి పిసికి ముద్ద చేసుకుని ఆరగిస్తుంటే చూసి సహించలేక
సమాజాన్ని ఉద్ధరించాలని సాటి లేని మేటి అస్త్రం ఓటును సంపాదించి పెట్టాడు మహాత్ముడు మనకు. ఎందులోనూ సమానత లేకపోయినా కనీసం ఓటును పొందగలగడంలోనైనా సమానత్వాన్ని సాధించి పెట్టాడు. ఆ ఓటు మనకు తల్లి లాంటిది. ఏ బిడ్డకు ఎప్పుడు ఏది కావాలో తల్లికే తెలుసు. అలాగే మన బ్రతుకు బాటల్ని తీర్చిదిద్దగలిగేది ఆ ఓటు ఒక్కటి. ఐదేళ్లకు ఒకసారి వచ్చి అవసరమైతే ఈలోపే వచ్చి మీ ఆత్మబంధువునని మీ దగ్గర బంధువునని ఏవేవో మాయ మాటలు చెప్పి మీరిచ్చే ఓట్లతో 5 సంవత్సరాల పాటు మీ జీవితాలతోనే వాడు చేదరంగం వాడుకుంటాడు. మళ్లీ ఎలక్షన్లు వస్తేనే ఆ తగులు బాధ్యత మీకు కనపడేది. అందుచేత మరొక్కసారి చెబుతున్నాను, మన ఓటు మనకు తల్లి లాంటిది. ఆ తల్లిని నమ్ముకోవద్దు. ఆ తల్లిని నమ్ముకోండి. ఏంటండి వీడు, అసలు హరిశ్చంద్రుడికి బుర్ర చెడిందండి ఈ మధ్య. నిజమే, ఓటు తల్లి అనుకుందాం. పరశురావుడు ఏం చేశాడు? తల్లి తల నరికాడు అవసరానికి. ఇక హరిశ్చంద్రుడు ఆలినే అవసరానికి అమ్ముకున్నాడు. ఇక ఈ పురాణ పురుషులే ఈ విధంగా చేస్తుంటే ఈ పుజిన గాళ్ళట అయ్యా మనకి. ఏంటి ఇజ్జు ఇజ్జు అంటే ఎంత పడే కుక్కలు వేలకు వేలు. పిండం వేస్తే నీకు వస్తారు పితృదేవత. నైవేద్యం చూపిస్తే అసలు దేవతనే నీకు వస్తారు. కొబ్బరి ముక్క చూపిస్తే కొండ మీద కోతి నీకు వస్తుంది. ఇక రొక్క మీద జల్లితే ఈ అక్కుపక్షులు నీ చూస్తూ కూర్చుంటాయా? ఆదరా బాదరా వచ్చి ఓటేసిపోవు. ఏమంటారు శేట్జీ? సమయానికి లేకపోతే సంకనాకనని ఈ సమయంలోనే కదా మీ సహాయ సంపత్తులని నాకు కావాల్సింది. గలంతు లేకుండా మీ సొమ్ము మీకు అప్పగించే పూచి నాది. మీ పార్టీ మారాలని మాత్రం మీరు సందేహించదు. ఇల్లు వాకిళ్ళు పొలం పుట్ర మీకేది కావాలో రాంచుకోండి. ప్రాణం పోయినా మానం కాపాడుకోవాలి అంతే. రాజీ, ఐ ఆల్వేస్ బిలీవ్ యూ. అకౌంట్స్ ఆర్ అకౌంట్స్. చూస్తారు జాతి, పందులకు చూస్తారు జాతి, చూస్తారు చూస్తారు జాతి. చూస్తారు చూస్తారు సుడులు, పాలిచ్చే గోవుకు గేదెకు దూడకు చూస్తారు సుడులు. ఆ పోతుకి దున్న పోతుకి చూస్తారు సుడులు. చూస్తారు చూస్తారు సుడులు, ఆవుకి చూస్తారు సుడులు, గేదెకు చూస్తారు సుడులు, చూస్తారు చూస్తారు సుడులు. ఓటడగటానికి మీ వాకిటకొచ్చేవాడి చదివేమిటో వాడి చూస్తారమేమిటో అడిగారా? మీరు అడిగారా? 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 వాడి బాబెవ్వడో వాడి తాతెవ్వడో అడిగారా? అడిగారా? ఏమ్మా అడిగావా? ఏం బాబు అడిగావా? అడగాలి అడగాలి మీరు, అడిగే ఓటివ్వాలి మీరు. అడగాలి అడగాలి మీరు, అడిగే ఓటివ్వాలి మీరు. కుక్కలకు చూస్తారు జాతి, పందులకు చూస్తారు జాతి, చూస్తారు చూస్తారు జాతి. పందులకి కుక్కలకి గుర్రాలకి మీకు సంబంధం ఏమిటండి? మీది సెపరేట్ జాతి. అసలు ఈ రేఖలేమిటి, ఈ మనిషి ఏమిటి? చేయదలుచుకున్నదల్లా చేసేశారు. డబ్బు పదవి కీర్తి అన్నీ వచ్చేసాయి. ఏంటి ఇప్పుడు మీకు కావాల్సింది? స్టేట్ ఫ్యూనరల్. స్టేట్ ఫ్యూనరల్ అంటే స్టేట్ ఫ్యూనరల్.
అంటే రాజ లాంఛనాలతో దహన సంస్కారం దానికి ట్రై చేయండి ఏంటి ఎంత ప్రముఖ రాజకీయవేత్తకైనా రాజ లాంఛనాలతో దహన సంస్కారం జరగలేదు అంటే అసలు పూర్ణ పురుషుడు కాదనే నా లెక్క అయినా ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల సావాదన్నట్లు పరమేశ్వరరావు గారు దానికే బాగా ట్రై చేయండి We all wish Parameswara a grand state funeral. డబ్బంతా తెచ్చావా పార్టీ డబ్బంతా ఎక్కడ పెట్టావు డబ్బు ఎక్కడ డబ్బు ఎక్కడ ఇంకెక్కడ పార్టీ ఫండ్ వసూలు చేసినంత నీ చిత్తం మీద పే చేశాను చూడు ఇవన్నీ ఒక్క కైదమ్ము కూడా మిగిలిచాను చూడు అన్ని ఖాళీ చేశావు ఇంకెక్కడ పార్టీ ఫండ్ పగా పగా వాడి
బతుకు కోసమని గురుడా మన ఇంటికొస్తాడు గురుడా ఉద్ధరిస్తానని గురుడా ఓటడుక్కుంటాడు గురుడా బతకడానికి వచ్చినోడు బతికిస్తానంటాడు బతకడానికి వచ్చినోడు బతికిస్తానంటాడు గురుడో గురుడో గురుడా గురుడో గురుడో గురుడా వాడి హక్కే ఉంది వాడి లక్కే ఉంది వాడి గొప్పే ఉంది గురుడా ఒక మాటరా గడియ గడియ ఒక మాటరా పూట పూటకొక మోసురా రోజు రోజుకొక పార్టీరా ఆశలన్న చూపినాడు అప్పో అన్నమాట తప్పినాడు ఆశలన్న చూపినాడు అన్నమాట తప్పినాడు గురుడా 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 వాడి హక్కే ఉంది వాడి లెక్కే ఉంది వాడి గొప్పే ఉంది గురుడా ఎక్కి కూచుందిరా గురుడా దిగమంటే దిగదేమిరా గురుడా గతనికి కూచుందిరా గురుడా దిగమంటే దిగదేమిరా హై హై తింటాకుంటే తప్పు దేశానికే ముప్పు తింటాకుంటే తప్పు దేశానికే ముప్పు తలుపు 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 తుమ్మంతా తలుపు 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 తుమ్మంతా తలుపు 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 తలపరా గురుడా తుమ్మంతా తలపరా గురుడా
విధ్వంసం గవర్నమెంట్ హాస్పిటల్లో. సిగ్గుపడి ముఖాలు మూసుకోవాల్సింది దేవుడా. ఆస్తి అంతస్తు అధికారమే జీవితం కాదని చెప్పడానికే వచ్చి కడస వెళ్ళం. నీళ్లతో కడిగితే పోంది, నుప్పుతో కడిగితే పోతుందని గూడు కట్టుకున్న నీ పాపాలన్నీ బ్రద్దలు కావటానికే నీకు బుద్ధులు పుట్టాయి. ఆ ఫలితాన్ని అనుభవిస్తా అని శపిస్తున్నావా? నేను కాదురా శపించేది, ప్రజలు. వాళ్ళ శాపం వాళ్ళ కోపమే నీ పతనానికి నాంది. వరుస వాయి లేకపోయినా బావా బావా అంటూ దగ్గరకు చేరి పాతికేళ్లుగా మూసావురా నా నూరు. ఇక ప్రజల్లో మీకు తెలుస్తుంది. అదే పనిగా వాటికి పోవే. ఉళ్ళు కంపు కొడుతున్న నీ రాజకీయ జీవితం నీళ్లతోనే గడుపుకుంటావో నిప్పుతోనే గడుపుకుంటావో ఆలోచించు. నిప్పుతో గడిగిన శుద్ధిగాని జీవితం రా నీకు. కనీసం భానుమతి ఆత్మశాంతికైనా విజయ విషయంలో వివేకంగా ప్రవర్తించు. చూడిదంతా స్వతంత్రం అంటే ఏమిటో తెలియని మూర్ఖులకు స్వతంత్రం సంపాదించి పెట్టావు. అదే నువ్వు చేసిన ఘనత. ఈ హత్యలు, ఆ ఆత్మహత్యలు నువ్వు కూడా చూస్తావనే నిన్న ఇక్కడికి తీసుకొచ్చి చూడు బాపూజీ చూడు. ఎన్ని చావులు చూడందే ఈ ఘటం వెళ్ళిపోతుంది బాబు. వీడు ఇంకొక మనవాడు, ఆ మనవాడు ఆత్మహత్య, వీడు హత్య. ఎంఏ చదివి నిరుద్యోగ రాక్షస కృత్యాలకు తట్టుకోలేక పిరికివాడై ఆత్మహత్య చేసుకున్నాడు ఆ మనవాడు. అడుగు ఆయనలాగే వీడు ఒక మహాత్ముడు కావాలని, పేదవాళ్ళ కన్నీళ్లు తుడవాలని, కుళ్ళు కంపు కొడుతున్న రాజకీయ నాయకుల దౌర్జన్యాలకు గురి అయి ఆయనలాగే వీడు వెళ్ళిపోయాడు. మిస్టర్ జయగోపాల్, కాలం తెచ్చే మార్పుతో మనం కంగారు పడటం అంత మంచి పని కాదు. ఇవాళ మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఇంతకాలం పై అయ్యేవారు కానీ ఈ పరమేశ్వరరావు ఇవాళ ఈ స్థితి వచ్చిందని పశ్చాత్తాపంతో పరామర్శించడానికి కావచ్చు, అప్పు సంగతి గుర్తు చేయడానికి రావు. మీరేం భయపడదు, అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు. జయగోపాల్జీ, అప్పు తీసుకుంది ఈయన భారం భగవంతుడి మీద వేస్తే నా వైపు చిల్డ్రన్ భారం ఎవడి మీద వేయాలి? జోన్సేలా గడ్షెడ్జీ, పరమేశ్వరరావు ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్.
We're all in the mercy of God. Matke Nelbade Manshi, Professor Rao. He'll stick to his words. If necessary, Illu, Hunlu, this purchase, he will pay you and me. Why worry at all? Okay, Professor Rao? Bajao. Acha, Sherji. Then Milenge. నిలబెట్టుకోలేకపోయానమ్మా.
ఎండిపోయిన నా జీవితాన్ని జమ్మ గారి కోసం నిలబెట్టుకున్నాను. అయినా వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. సర్పం కాటు వేసిన లోహితాసుడు బాబు నువ్వు. మా కుటిల రాజకీయాలకు మీ తరం బలైపోయింది. వాళ్ళు మనకు భారమై వెళ్ళిపోయిన భూమాతకు భారం కాదు సత్యవతి. భూమాత గర్భంలో ఆరడుగుల చోటు వాళ్లకు కరువు కాదు, ఆ తల్లి అంత కఠినపురాలు కాదు. పైకి వెళ్తాను, పంపిస్తావుగా. పైనున్నాడు, వాడికి కూడా అయ్యో ఈ
వీడు కొండలోని లడ్డులాగా ఉంటాడు, వీడు తెగ 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 తింటాడు, ప్రతి గంట గంటకో అడిగేస్తాడు. అదే మాణిక్యం నేను అడిగింది, నిన్నే అడిగాను మీ అయ్యా గారిని ముద్దు పెట్టుకోవడానికి. నర్మయ్య అడుగు ముందు కేసామంటే చంప. చావు మూడే నా దగ్గరకు వచ్చా. పని చేయడానికి నీకు సిగ్గు చరం సీవు నెత్తలేదు. నా మావను నువ్వు పొట్టను పెట్టుకున్నప్పుడే నా బతుకు నాశనమైపోయింది. అమ్మగారికి ఇచ్చిన మాట కోసం విజ్జమ్మ గారిని చూసుకుంటూ ఎంతకాలం బతుకున్నా? అమ్మాయి గారి చావుతోనే నేను చచ్చిపోయాను. అంతా అయిపోయి గబ్బు పట్టి జబ్బు పడితే దిక్కు లేని వాడు అయ్యామని నీ గొంతుకులో అయిన నీళ్లు పడడానికి ఇంకా నేను ఇక్కడ ఉందా? చేసుకున్న పెళ్ళాన్ని, ఇంట్లో పనోళ్ళని, కన్న కూతుర్ని, బయట ప్రజల్ని వీళ్ళందరినీ మోసం చేసింది ఈ తిండి కోసమా? తిండి కోసం ఆర్చడం కూడా మొదలెట్టావా? నువ్వు రోజుకు ఒక పార్టీ మారినంత సులువు కాదయ్యా నేను ఆడ దగ్గర ఈ దగ్గర పడుకోవడం. నా బతుకంత దిగటారిపోలే. ఇదిగో నా మావకి నాకు చేసిన అన్యాయానికి నిన్న దేవుడు కూడా క్షమించాడు. ఆ మందులు ఈ పాపిష్టి తిండి తింటూ ఇంకా ఎంతకాలం బతుకుతావో బతుకు. మాణిక్యం వచ్చావా? మాణిక్యం నన్ను క్షమించు. మాణిక్యం మాణిక్యం నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు దిక్కేవరే. మాణిక్యం కాలు పట్టుకుంటా నీకు సిగ్గు లేదు? డబ్బును ఒడ్డీకి తిప్పుకుంటూ బతికే యథావి నీకుండగా సిగ్గు. పోతాను పోతాను, ఎవడు పోతాడో చూస్తూ ఉండు.
ఇటువంటి రాజకీయ నాయకులకు ఇక్కడ దహన సంస్కారం జరిగితే వచ్చే పగలు సగల వల్ల సమాజం అంతా కలుషితమైపోతుంది అలా జరగడానికి వీల్లేదు భరతమాత దరిద్ర బొట్టు సంతానానికి నేనే ప్రతినిధినని మధ్య పెట్టి కూడబెట్టిన సిరులు సంపదలు తిమింగళాల్లాగా బలిసిన వీళ్లు తిమింగళాలకే ఆహారం కావాలి.